చేయడంలో రోజు రోజుకు మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతులను కొనగొంటున్నారు. అలాంటి మోసం ప్రకాశం జిల్లా కొమరోలులో ఒకటి చోటు చేసుకుంది. మహాలక్ష్మి చికెన్ సెంటర్ యజమాని రమణయ్య దుకాణానికి వచ్చే వారి కోసం ఫోన్ పే క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయగా కొద్ది రోజుల క్రిందట గుర్తు తెలియని వ్యక్తులు అతని క్యూఆర్ కోడ్ పై వేరే క్యూఆర్ కోడ్ అంటించారు. చాలా రోజుల తర్వాత ఫోన్ పే చూసుకోగా డబ్బు లేకపోవడంతో క్యూఆర్ కోడ్ బోర్డు పరిశీలిస్తే దానిపై మరొకరిది అంటించి ఉండటం గమనించి కంగు తిన్నాడు. తాను మోసపోయానని గ్రహించాడు. ఈ సందర్భంగా దుకాణ యజమాని రమణయ్య మాట్లాడుతూ తనకు రెండు నెంబర్లకు క్యూఆర్ కోడ్లు ఉన్నాయని, ఒక క్యూఆర్ కోడ్ చూసుకోలేదని, 15 రోజుల తర్వాత పరిశీలిస్తే చాలామంది ఫోన్ పే చేసిన డబ్బులు పడలేదని, దీనివల్ల దాదాపు 50,000 రూపాయలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారాన్ని పోలీసులకు తెలపగా దొంగ క్యూఆర్ కోడ్ పరిశీలిస్తే అది బేస్తవారిపేట మండలం హనుమాయ పల్లె గ్రామానికి చెందిన ఇత్తారు వెంకటేశ్వర్లకు చెందిన క్యూఆర్ కోడ్ గా గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం. మా క్యూఆర్ కోడ్ మీద వేరే వాళ్ళ క్యూఆర్ కోడ్ కనిపించిపోయినరు కాబట్టి మాకు 50,000 రూపాయలు నష్టం జరిగింది. వ్యక్తిగత క్యూఆర్ కోడ్ కనిపించిపోయినరు. మా క్యూఆర్ కోడ్ మీద ఫోన్పే ఉంటే మాది గత కొన్ని రోజులుగా ఇది జరుగుతూ ఉంది. ఎప్పుడు కనిపించిందో మాకు తెలియదు. తుతారుగా నాకు 50,000 రూపాయలు నష్టం వాటిని ఉంటుంది. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. ఇటువంటి చర్యలకు పాల్పడకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.